దేవునామానికి వందనాలు. డిసెంబర్ నెలలో ప్రవేశించాం. డిసెంబర్ మనకు ఎంతో విలువైనది, ప్రాముఖ్యమైనది. ప్రపంచమంతా క్రైస్తవుల్లో వెళ్ళి విరిసే సమయం, హృదయం ఉప్పొంగే సమయం. డిసెంబర్ అనగానే మన హృదయంలో గొప్ప ఆనందం తాళం వెళుతుంది. అన్ని నెలల్లో డిసెంబర్ చాలా ముఖ్యమైనది. మన గత 15 దినాలుగా నేను క్యాట్రాక్ట్లో ఉన్నప్పుడు ఎంతో ప్రార్థించారు. మీ ప్రార్థనల సహకారం ఎంతో అమూల్యమైనది, మరువలేనిది. మీ ప్రార్థన వల్ల నేను ఇంత సంతోషంగా మరలా సేవలో డిసెంబర్లో తిరిగి మేము కలుసుకోవటం చాలా సంతోషం. ఇది నాకు ఎంతో శుభదినం. మరి యేసుకొరకు జీవించామని ఎంతగా మీరు నన్ను అభిమానించారు, ప్రోత్సహించారు, ఆదరించారు, ధైర్యపరిచారు, ఓదార్చారు. మీరు మనం తీర్చుకోలేం. ఇంత తక్కువ సమయంలో మీ ముందుకు రావడం నాకు ఎంత ఆనందంగా ఉంది. మీ ప్రార్థనలకు ఎంతో రుణపడి ఉన్నాను. మరి డిసెంబర్లో క్రిస్మస్ అనేది మనకు ఎంత ముఖ్యమైనది. క్రైస్తవులకు అమూల్యమైన పండుగ. ప్రపంచంలో ఎక్కువ మంది క్రైస్తవులు దీన్ని ఆచరిస్తారు. క్రిస్మస్ ట్రీలు, స్టార్లు, స్కిట్స్, ఇంకెన్నో ప్రతి కుటుంబంలో కనపడే దృశ్యం. ఇదెంతో మరుపురాని మహత్తర ఘట్టం. కాబట్టి డిసెంబర్ నెల అనగానే మన హృదయం ఎంతో ఉప్పొంగుతుంది. డిసెంబర్ అంటే క్రిస్టియన్స్ మంత్ అని అనుకోవచ్చు. ఇది మరువలేని సంఘటన. యేసుకొరకు జీవిత సేవ కోసం ప్రార్థించండి. అమ్మగారు కొన్ని దినాలుగా విరామం నుండి మరలా మేము చూడటం చాలా సంతోషం. మా కుటుంబం సేవ, పోషణ మ్యాగజైను, యూత్ ఫర్ జీసస్, ఐజక్ విజయ్ కుమార్ జాన్, ఎఫ్సీబా పిల్లలు, మరి సువార్త పరిచయ సంఘం లేకుండా జరుగుతున్న సంగతి మీకు తెలుసు. మీ అమూల్య సహకారం, ప్రార్థనలు, అలాగే సేవను సపోర్ట్ చేయండి. విదేశీ సహాయం లేకుండా విశ్వాసంతో జరుగుతున్న సేవ కొన్ని లక్షలతో కూడుకున్న పరిచయం. ఇది ఎన్నో అద్దులు ఇవన్నీ కట్టవలసింది. మీ ప్రేమ, మీ సంఘాలతో పాటు మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. కొన్నిసార్లు ఆర్థిక నిధుల వలన మ్యాగజైన్ లేట్ అవుతుంది. డిసెంబర్ అంతా సేవలో బలంగా పాల్గొనాలని మా కోరిక. ప్రభు ఆరోగ్యం ఆయుషిస్తే జీవితం అంతా ఆ సేవలో పాల్గొనుంది. నాకెంతో ఆనందంగా ఉంది.
సేవ లేకుండా నేను ఖాళీ కూర్చోలేను. అది నాకు తగదు. సువార్తకు వెళ్ళి అన్ని ప్లేసెస్కి వెళ్ళాలి. దేవుడి ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమార్ లోకంలోని పంపాను. దీనివల్ల దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన మనం దేవుని ప్రేమించేదని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉంటే తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రభువా ఈ వాక్య భాగాన్ని మాకొరకు దీవించండి. డిసెంబర్ నెలలో నీ సేవకుని వాడుకొని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. మరి దేవుడి ప్రేమ స్వరూపం ఇలాంటి ప్రేమ మనకు ఎక్కడ దొరకదు అని తల్లిదండ్రులు కూడా ప్రేమిస్తుంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పది. తల్లిదండ్రులు బిడ్డల కోసం ఏమైనా త్యాగం చేస్తారు. ఒకతను పోలియో వస్తే తల్లి మరి మోసుకెళ్ళి కొడుకు చదివించు బీటెక్. ఒక తల్లి కొడుకు పచ్చకావలు వస్తే నాకు వస్తే బాగుండేది అనుకుంది. నా తల్లి ప్రేమ మనకు ఎక్కడ దొరకదు. తల్లి ప్రేమ విలువైంది, అమూల్యమైంది అన్నమాట. తండ్రి జాలి పడతాడని కీర్తనలో ఉంది 103:13లో. మరి తల్లి తండ్రి మనకి దేవుడిచ్చాడు. అయితే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమకు నిర్వచనం దేవుడు ఆయన ప్రేమ వెల్లడిపరిచాడు. ఎంత ప్రేమ లేకపోతే ఆయన పరలోకం విడిచిపెట్టేస్తాడు. ఈయన మనుషుని జ్ఞాపకం చేసుకునే వాడు ఏపాటి వాడు. మనుషుడు ఏపాటి వాడు. కానీ మనుషులు అనుకుంటాడు నేను చాలా ఎంటెక్ చదివాను, శాస్త్రవేత్తను, చంద్రమండలం గెలాను, నాకు బాగా నాలెడ్జ్ ఉంది. అయితే మనుషుడు ఏపాటి వాడని బైబిల్ చెప్తాను. మనుషుడు ఏపాటి వాడు. మ్యాన్ ఈజ్ నథింగ్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ నథింగ్. వై గాడ్ లవ్డ్ మ్యాన్ ఆర్ హ్యూమన్ పర్సన్. పరలోకంలో చాలా సంతోషంగా ఉండే దేవుడు పరలోకంలో సర్వాధికారి పరిశుద్ధుడు ఎందుకు ఈ లోకం రావాలి? పరలోకంలో దేవుని దూతలు కూడా ఆయన ముఖం చూడలేదు. అంత వెలుగు ఆయన. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. ఎంత ప్రేమ ఆయన. దేవుడు ప్రేమ స్వరూపం. ఆయన రూపంలో మనం చేశాడనమాట. ఇది ఎవరు చేయరు. ఇప్పుడు దేవుని రూపంలో చేస్తే మరి దేవుడికి నేనేంటి మానవుడు ఏంటి అనుకుంటారు కదా. అంటే దేవదూతల కంటే ఎక్కువ దేవుడు మానవుని ప్రేమించాడు. మరి పకటి 4:8లో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన పిలుస్తారన్నమాట. గాన ప్రతిగానం చేస్తుంటారు. కానీ ఈ లోకలు ఎన్నో గ్రహాలు ఉన్నాయి. కానీ పరలోకాన్ని విడిచిపెట్టి యేసుప్రభు రావటం ఎన్నలేని అద్భుతం. ఇది ఎప్పుడు ఊహించలేంది. అన్ఇమాజిన్ సాక్రిఫైస్ అంటారు ఇంగ్లీష్లో. కనుక దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. నేను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు. కొందరు ప్రేమిస్తున్నా అని చెప్తారు కానీ ఏం చేయరు. అయితే దేవుడు ప్రేమను వెల్లడిపరిచాడు మన కొరకు, చూపించాడు.
అది మానవ నశించిపోయి దానికి ఎందుకు మానవ నశించిపోయి దానికి ఎందుకు అందుకనే యోహాను ఆయనే మొదటి మనల్ని ప్రేమించి 4:19 ఆయనే మొదటి మనల్ని ప్రేమించాడు కనుక మనల్ని ప్రేమించాడు దేవుడే మనల్ని ప్రేమించాడు ఇందులో ప్రేమ ఉన్నది కనుక మొదటగా ఆయన ప్రేమించాడు మనలో ఏ మంచి ఉంది నేను మంచివాడు కాదు అహంకారం స్వనీతి అందరికంటే ఎక్కువ నేను అనే అహంకారం కనుక దేవుని కంటే ఎవరు ఎక్కువ దేవుని కంటే ఎవరు ఎక్కువ దేవునితో సమానంగా ఎంచుకుంటే సాతాను దేవుడు దోషిస్తాడు కింద సమానులు ఎవరు ప్రభు అని పాడకూడదు మనం ఎప్పుడు దేవుని కంటే ఎక్కువ అనుకోకూడదు కనుక మనుషుల జ్ఞానము మనుషుల జ్ఞానం ఒకటిది అన్నమాట మనుషులు నాకు దేవుడితో పని ఏంటి అనుకుంటే నష్టం మనకే దేవుడు అన్నీ కలుగు చేసి అన్ని ఇస్తున్నాడు టైంకి మన మంచోలు కాకపోయినా ఆయన్ని గొనిగిన సరిగిన వ్యతిరేకించిన కొన్నిసార్లు ఆయన బాధ పెట్టిన నాకు దేవుడు అవసరం లేదు అనే పరిస్థితి చాలామంది తన ప్రేమను వెల్లడిపరిచాడు కనుక తన ప్రియకుమారుని పంపాడు ఆయన కానీ కుమారుని ఎవరు ఇస్తారు సమయం మీ కుమారుని ఇస్తావా కుమారుడు అంటే మనకెంతో ఇష్టం మరి కొంతమంది పిల్లల కోసం బతుకుతున్నారు ఈ మధ్య తండ్రి ఒక పాప ఒక కిడ్నాప్ చేసి చంపేస్తే తండ్రి చనిపోయాడు బిడ్డలతో బంధం పని వేసుకుంటుంది అలాగే ఏసేపు గురించి యాకోబు ఎంత ఏడ్చాడు అప్సలాం గురించి దావీదు కొన్ని దినాలు ఎదురుపాల కానీ అప్సలం చెడ్డవాడైనా దావీదు ప్రేమించాడు కనుక ఆయన మొదట మనల్ని ప్రేమించాడు ఆయనే మొదట మనల్ని ప్రేమించి కనుక మనం ప్రేమించాం ఒకసారి దేవుని ప్రేమ తలుచుకుంటే మన కన్నీరు వస్తుంది దేవుడు ఎంత త్యాగం చేశాను మన కోసం సాతాను రెచ్చగొట్టి దేవుని మీద తిరుగుబాటు చేస్తుంది ఆదామావు ద్వారా అనేసారి మనల్ని కూడా దేవుని దూరపరిచి దేవుని ప్రేమను పొందకుండా చేస్తాను అనేసరి సాతం శోధిస్తుంటాడు కనుక తన అద్వితీయ కుమారుని లోకాన్ని పంపాడు తన ప్రేమను వెల్లడిపరిచాడు కనుక ప్రేమ అనంతమైనది ప్రేమ మితులేనిది ప్రేమ సరిహద్దు లేనిది
ఈ భూమి మీద ఎక్కడ మనం ప్రేమ పొందరాం నేను కూడా ఆ జీవితంలో దేవుని ప్రేమను చూసిన తర్వాత ఎక్కడ నాకు నన్ను అంత ప్రేమించేవారు కనపడాల కష్టాల్లో కన్నీటిలో అనారోగ్యంలో నిరుద్యోగంతో ఇంత ప్రేమ గల దేవుని మనకు దొరకల అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్ని నామాల పైన ప్రత్యేకమైన దేవుడు ఇలాంటి దేవుడు మనకి ఎక్కడ దొరుకుతాడు కనుక దేవుడు 4:9లో మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వైత కుమారుని లోకంలో పంపాడు మనం దేవుని ప్రేమించేది కనుక తానే మనల్ని ప్రేమించాడు కానీ మనిషి దేవుని ప్రేమించట్లా అంతేనా మనిషి డబ్బు సుఖాలు మరి భోగభాగ్యాలు సంపాదన మనిషికి దేవుడిని ధ్యాస లేదు మనిషి దేవుణ్ణి పట్టించుకోవట్ల ఈ మెకానిక్ యుగంలో మనిషికి దేవుడితో పని లేదన్నమాట కనుక దేవుడు తానే ప్రత్యక్షమై నశించిపోతున్న మానవుని రక్షించడానికి మనుష్య కుమారుడికి లోకానికి వచ్చాడు మనుష్య కుమారుడు అద్వితీయ అంటే ఏకైక కుమారుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకం పంపాను ఇది అనిర్వచనీయం అపూర్వం అందుకే అన్ని మతాల వారు యేసుప్రభు గౌరవిస్తారు ఇలాంటి దేవుని ఎక్కడ చూడాలనుకుంటారు ఇలాంటి ప్రేమను మనం ఎక్కడ కనుక్కోలేదు కనుక యేసు ప్రేమలో ఆనందం ఉంది యేసు ప్రేమలో సంతోషం యేసులో అన్నీ ఉన్నాయి యేసుంటే చాలు కనుక మనం దేవుని ప్రేమించి ఆయనే మనం ప్రేమించాడు ప్రేమించి చాలా సుమారు 2000 సంవత్సరాల క్రితం తన ప్రణాళిక వెల్లడిపరిచాడు ప్రణాళిక ప్లాన్ సుమారు 4 సంవత్సరాలు మరి ఎడ్లో బలి ఇవ్వటం ద్వారా ఎడ్లో బలి ఇవ్వటం ద్వారా అన్నీ కూడా మరి ఆయన ఈ ఎడ్లను బలులను గొర్రెపిల్లలను దహన బలులను అంగీకరించి ఇంకా వేరే మార్గం కనపడాల మార్గం లేనప్పుడు ఒకే మార్గం నేనే మార్గం సత్యం అంటే యేసుప్రభు లోకం రాకపోతే కొందరు అంటారు యేసుప్రభు దేవుడు ఎందుకు రావాలి అంటే ఆయన రాకపోతే లేదు ఆయన లేకపోతే విడుదల లేదు
కనుక మొదట్లో ఆయన ప్రవక్తల ద్వారా తన సేవను జరిగించాడు. ఇంకా వేరే మార్గం కనపడలా. తండ్రి అయిన దేవుడు ఆలోచించాడు. ఆలోచించినప్పుడు ఈ కుమారుని ఈ లోకం పంపడం తప్ప మార్గం కనపడలా. దిస్ ఈజ్ సాక్రిఫైస్, త్యాగం. త్యాగం అనేది అందరూ చేయలేరు, దేవుడు చేసిన త్యాగం. కనుక దేవుడు త్యాగం చేసి కుమారుని పంపడమే క్రిస్మస్ అని చెప్పచ్చు. క్రిస్మస్ కేవలం క్రిస్మస్ పండుగలు చేసుకోవడం కాదు, యేసుప్రభు వచ్చిన పర్పస్ ఏంటి? నశించిన దాన్ని మానవుడు నశించిపోతున్నాడు. అంటే తనకెందుకు? మానవుడు తన రూపం కనుక అపవాదికి అనుదూతలకు ఏర్పాటు చేసిన నరకంలో మనిషిని పంపడం దేవుడికి ఇష్టం లేదు. అది మదర్ తెలిసి ఉంటుంది, ప్రతి మానవుడిలో నేను యేసు ప్రభువును చూస్తాను అన్నమాట. ఒక స్త్రీకి అంత ప్రేమ దేవుడికి ఎంత ఉంటుంది? కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు చాలా కాలం చూశాడు. చూసిన తర్వాత ఆయనే ఇంకా ఇంకా మార్గం వేరే లేదు, దూతలు కానీ ఆయనే రావచ్చు. ఆయన రావటం ద్వారా మనకు గొప్ప విడుదల, విమోచన, పాపక్షమాపణ. నిత్యజీవం, మనశ్శాంతి, సమాధానం. ఇవన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయి? కానీ ఉచితంగా దేవుడు ప్రసాదించాడు, ఉచితం. కాబట్టి ఒక అన్ని కులాలు, అన్ని మతాలు, అంటే క్రైస్తవులు మాత్రం అనుకోవద్దు, అన్ని కులాలు మతాలు వారు దీనికి అర్హులు. అన్ని సర్వమానవాలే. ఆయన సర్వలోకానికి శాంతికరం అన్నాడు, సర్వలోకానికి రక్షకుడు. ఆ సర్వలోక రక్షకుడిని మీరు అంగీకరించి రక్షణ భాగ్యం పొందాలని కోరుతున్నాను. దేవుడు వాక్యం దీవించండి. యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పటి వరకు దైవ సేవకులు మరి తెలియపరిచిన వర్తమానం విన్నారు, మీరు మేలు పొందారని ఆశిస్తూ ఉన్నా. అవును, దేవుని స్తోత్రములు. మరి సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచారు. మరి చివరి మాసంలో ప్రవేశించాం, డిసెంబర్ మాసం. డిసెంబర్ మాసం అనగానే మనకి క్రిస్మస్ సంతోషం. మరి దేవుడు కాపాడినటువంటి మరి విధానం అంతా గుర్తొస్తూ ఉంటుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు మన కోసం చేసిన త్యాగము, ఆ యొక్క మరి ఈ లోకానికి వచ్చినటువంటి ఆగమన దినాలని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాసం అంతా కూడా మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం. మరి కనుక మరి మీకు అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యేసుకొరకు జీవించు పరిచర్యకు మరి మరి సంవత్సరం అంతా కూడా సహకరించినందుకు మీకు చాలా వందనములు తెలియజేస్తున్నాను. అంతేకాదు మరి ఇంక ముందు కూడా మరి పరిచర్యలో మీరు మాకు పాలి భాగస్థులను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మాకోసం మరి నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటండి, ఉంటూ. అంతేకాదు మీ ప్రార్థన అంశాలు మీరు మాకు తెలియజేయండి. ప్రైవేట్ టవర్లో నిరంతరం మేము ప్రార్థన చేస్తూనే ఉంటాము. మరి మా ప్రార్థన టవర్ యొక్క అడ్రస్ కూడా మీకు తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. మరి ప్రధాన కార్యాలయం ఎస్ఐ రోడ్, గుండెల, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. మరి సెల్ నంబర్స్ కూడా మీరు నోట్ చేసుకోండి, 9397
27477 పాస్టర్ గారిది 9949453347 మీకు ఏమైనా అనుమానాలు ఉన్నప్పుడు మరి ఫోన్ చేసి మాతో మాట్లాడండి మరి ఇక ప్రార్థన టీవీ ద్వారా ప్రసారం అవుతున్న వాక్యం ద్వారా మేలు పొందండి మీ అభిప్రాయాలు ఉద్దేశాలు మాకు తెలియజేయండి మరి మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి మేము ఎప్పుడు కూడా మీకు మీతో ఉన్నామని మరొకసారి జ్ఞాపకం చేస్తూ మరి ఈ మాసమంతా కూడా దేవుడు మీతో ఉండి ఇక దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ముఖ్య విషయం ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు గనుక ఆయొక్క ప్రేమ సువార్తను మనం ప్రతి చోట కూడా ఆయన రక్షకుడు మరి సమస్త ప్రజలకు సమస్త మానవాళికి ఒక జాతి ఒక రంగు ఒక లింగ భేదము లేకుండా మరి సమస్త మానవాళికి ఆయన రక్షకులుగా వచ్చారు కనుక ఆయొక్క మహా రక్షకుణ్ణి ఆ దేవుణ్ణి మనం ప్రచురము చేస్తూ ఎక్కడ ఉన్నా సరే మరి దేవుని కోసం మనం జీవిద్దాం యేసు కొరకు జీవిద్దాం అలాగే మరి ఉండాలని మీ యొక్క మరి గొప్ప ఆశీర్వాదములు మేము అందజేస్తూ మరి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా దేవుడు చేసిన మేలును తలపోసుకుంటూ మరి మరియవలే ఆయన చేసిన కార్యాలను తలపోసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఉండండి అంతేకాదు మరి యోసేపు వలె మరి ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా కడుపులో పెట్టుకుని చక్కగా రహస్యముగా విడనాడ దల్చాడంట యోసేపు మరియను రహస్యంగా ఎందుకంటే ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేదు కనుక ఏదైనా సరే మనకు ఉన్నప్పుడు మనం రహస్యంగా దేవుని దగ్గరే ఉన్నప్పుడు దేవుని దూతే ఆయనతో మాట్లాడేసింది వచ్చేసి అలాగే మనం మదనపడుతున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడే మనతో మాట్లాడతాడు తొందరపడి ఇతరులను అవమానపరచడం మాట్లాడటం అలా చేయకూడదు అంతేకాకుండా మనం ఆ యొక్క జ్ఞానలవలే మరి ఇక గొల్లల వలె మనం దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆ నక్షత్రం వలె మనం ఈ దారి తెలియనటువంటి అనేకులకు మనం యొక్క స్టార్ లాగా ఆ మార్గాన్ని ఏసే మార్గము సత్యము జీవమని మరి చూపిస్తూ మనం ముందుకు వెళ్తూ మరి సంవత్సరం అంతా కూడా ఆయన మరి దేవుడు మనకు తోడుగా ఉన్నందుకు ఆయనకు వందనాలు తెలియజేద్దాం ముందున్న సంవత్సరం కొరకు సిద్ధపడదాం ప్రార్థన చేసుకుందాం మరి అటు క్రిస్మస్ శుభములు నూతన సంవత్సర ఆశీర్వాదములు మీకు కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అని